మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మనం ఇంట్లో నిత్య దైవారాధనలో లేదా పండుగల సమయంలో అగరబత్తులను ఎన్ని వెలిగిస్తే ఫలితమని చాలా మంది అడగటం జరిగింది। అసలు ఇంట్లో దైవారాధన సమయంలో ఎన్ని అగరబత్తులు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం। చాలా మంది నిత్యం దైవారాధన చేస్తారు, కొందరు పండుగల సమయంలో, కొన్ని ముఖ్యమైన వారాలలో ఇంట్లో దైవారాధన సమయంలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలనే సందేహం ఉంటుంది। కొంతమంది ఒక అగరబత్తి వెలిగించకూడదు అంటారు, కానీ శాస్త్రాలలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలి అనే విషయం గురించి ఎక్కడా చెప్పలేదు। కానీ స్తోమత కొద్దీ ఎలాగైనా వెలిగించవచ్చు, ఒకటి లేదా రెండు లేదా మూడు ఇలా ఎన్నైనా వెలిగించవచ్చు। ఒకటి వెలిగించకూడదు అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి మనసులో అనుమానం ఉంటే రెండు అగరబత్తులు వెలిగించండి। కానీ కొంతమంది గుప్పెడు అగరబత్తులు వెలిగిస్తారు, కానీ అలా వెలిగించకుండా కేవలం రెండు లేదా మూడు అగరబత్తులను వెలిగించటం మంచిది। ఒకేసారి గుప్పెడు అగరబత్తులు వెలిగించటం వల్ల ఎక్కువగా పొగ కమ్ముతుంది, ఇది మంచిది కాదు। కాబట్టి రెండు లేదా మూడు అగరబత్తులను వెలిగిస్తే మంచిది। మనం దైవారాధనలో రెండు దీపాలు వెలిగిస్తున్నాం, రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెడుతున్నాం, దీపారాధనలో రెండు వత్తులను వేస్తున్నాం, కాబట్టి అగరబత్తిని ఒకటి వెలిగించకూడదు అని చెప్తున్నారు। కాబట్టి ఇంట్లో నిత్య దైవారాధనలో ఎన్ని అగరబత్తులైనా వెలిగించవచ్చు, రెండు లేదా మూడు అయితే ఇంకా మంచిది, అధికంగా వెలిగించటం కూడా మంచిది కాదు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।